వచ్చింది కదా మరి అదే మనం ఇది జస్ట్ ఎంతనే 30 మీటర్స్ ఈ నుంచి శ్రీరామ్ సాగర్ అయితే ఫోన్ 30 మీటర్స్ అట్లంటే శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ నా దగ్గరనే ఉన్నది, నా ఊరు పక్కనే ఉంటుంది, నాకు రావు ఏం చేయాలి, పైప్ 40 ఏళ్ళ రాలేదు. రైతుల బాగుపడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతమైన మహా అద్భుతమైన ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్వి పునర్జీవం ప్రాజెక్టు 1000 కోట్లతో చేపట్టడం జరిగింది. ప్రతి 4 సంవత్సరాల్లో ఒకే ఒక సంవత్సరం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి పైన గోదావరి నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి, మిగతా 3 సంవత్సరాలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వట్టిపోతూ ఉన్నది, దాని కింద ఉన్న ఆయకట్టు రైతులు ఇబ్బంది గురవుతూ ఉన్నారు. కాబట్టి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి నీళ్ళు రావాలా ఎట్లా అని చెప్పి మేధోమదనం చేసి ఎక్కడో 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీళ్ళను రివర్స్ పంపింగ్ ద్వారా తీసుకొచ్చి వరద కాలువలో వేసి మళ్ళీ వరద కాలువ నుండి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు తీసుకుపోవడం అనేది ఒక అద్భుతమైన ఆలోచన, ఒక అద్భుతమైన ప్రాజెక్టు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయాన ఈ ఆలోచన చేసి ఈ ప్రాజెక్టు డిజైన్ చేసి ఇవాళ కేవలం 1000 కోట్ల రూపాయలతోనే ఇంకో ప్రాజెక్టు కట్టినంత, 60 టీఎంసీల నీళ్లు నిల్వగల రిజర్వాయర్ని కట్టినంత పని, ఒక పెద్ద ప్రాజెక్టు కట్టినంత పనిని ఇవాళ వారి మేధోశక్తితోటి వారి ఆలోచనతోటి కేవలం 1000 కోట్ల రూపాయల్లో చేసి ఇవాళ 12 లక్షల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టుకు ఎకరాలకు మరి ఇవాళ పూర్తి భరోసా ఇవాళ ఇవ్వబోతూ ఉన్నారు. మరి ఇవాళ పొద్దున్న నుంచి నేను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి ముప్పకాల్ పంప్ హౌస్, దాని తర్వాత రాజేశ్వరరావుపేట పంప్ హౌస్, దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ రాంపూర్ పంప్ హౌస్కి రావడం జరిగింది. అన్ని పనులు కూడా చకచక జరుగుతూ ఉన్నాయి, మీ కళ్ళ ముందే సాక్ష్యం చూస్తూ ఉన్నారు. మరి ఇక్కడ రాంపూర్ పంప్ హౌస్లో మొత్తం 8 మోటార్లు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయాలి, దాంట్లో 3 మోటార్లు కంప్లీట్ అయిపోయినాయి, ఇంకొక 2 మోటార్లు ఈ 15వ తారీఖు లోపు కంప్లీట్ చేస్తామని చెప్పి ఏజెన్సీ ప్లస్ అధికారులు చెప్తా ఉన్నారు. అంటే 0.6 టీఎంసీ ఈ 15 తారీఖల్లో ఎత్తుకునే వీలుగా ఒక టీఎంసీ మనం ఎత్తాల్సిన టార్గెట్ ఉంటే 0.6 టీఎంసీ ఈ 8 మోటార్ల గుండా ఎత్తుకునేందుకు వీలుగా ఇవాళ పనులు రెడీ అవుతూ ఉన్నాయి. మరి ఇంకొక ఆ మిగతా 3 మోటార్లు కూడా వచ్చే సెప్టెంబర్ అక్టోబర్ నాటికల్లా కంప్లీట్ చేసుకొని ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం పూర్తిగా సెప్టెంబర్ అక్టోబర్లో కూడా మన కాళేశ్వర నీళ్ళు బ్రహ్మాండంగా వస్తాయి, అప్పుడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ని రోజుకో టీఎంసీ చొప్పున ఎత్తుకుంటాం. ఈ నెలలో జూలై 20 తర్వాత ఎప్పుడు నీళ్ళు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం, 0.6 టీఎంసీని ఎత్తిపోసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్లు పోయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. చాలా సంతోషం వేస్తూ ఉన్నది, ఎందుకంటే ఇది ఎవరి ఊకరానటువంటి ఈ ప్రాజెక్ట్ ఇది. ఇవాళ మరి ఇవాళ తెలంగాణకు మనకు కావాల్సింది ఏంది అని మనం అనుకున్నామో ఆ రోజు ఉద్యమ సమయంలో ఇవాళ ఆ రోజు రానే వచ్చింది. ఇంకొక్క 15-20 రోజుల్లో కాళేశ్వర నీళ్ళని వర్రకాలలో పారుతుండే చూడాలని 1000 కళ్ళతోటి ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ చారిత్రాత్మకమైన రోజు తొందరలోనే ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నది.
మరి ఇక్కడ ఈ జిల్లా మంత్రివర్యులు, గౌరవనీయులు పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారు టైం టు టైం మరి ఏరియాకు వచ్చి ఈ పనులను పర్యవేక్షిస్తూ ఉన్నారు. అట్లే మా మానకొండూరు ఎమ్మెల్యే గారు, జగిత్యాల ఎమ్మెల్యే గారు కూడా, మరి చొప్పదండి ఎమ్మెల్యే గారు కూడా ఈ రాంపూర్ పంప్ హౌజ్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పనులు తొందరగా అయ్యేటట్టు చూశారు. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ ఇంత గొప్ప ఆలోచన చేసి ఇవాళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుని కాళేశ్వరం నీళ్లతో అంటే ఒక నది ప్రవాహాన్ని దాని దిశను మార్చి మళ్ళీ వెనుకకు తీసుకొచ్చి ప్రాజెక్టులోకి వేయడం అంటే ఇది ఒక అద్భుతమైన సంఘటన జరగబోతూ ఉంది. తొందరలోనే ఇంత గొప్ప ఆలోచన చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా పక్షాన, నిజామాబాదు కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన, మా అందరి పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై.